गुड मॉर्निंग चिल्ड्रन मन की फोर्थ क्लास तो ट्वेल्थ क्लास मतलब कंप्लीट टेक्स्ट बुक एफएन सो ई रोज न्यू लेसन तो स्टार्ट न्यू लेसन वे 13th लेसन ओके 13th लेसन का नाम है माँ का प्यार माँ का प्यार माँ का प्यार माँ मीन्स मदर प्यार मीन्स लव माँ का प्यार अंटे अम्मा योक्का प्रेम तल्ली प्रेम ओके मदर्स लव दट मीन्स मदर्स लव ओके सो ई रोज मन लेसन యొక్క సారాంశం ఏంటి అంటే తల్లి ప్రేమను గురించి తెలియజేయడం ఓకే ఇందులో చూడండి ఫస్ట్ నేను రీడ్ చేస్తాను మీరు అందరూ ఫింగర్ బైట్ ఫాలో అవ్వండి పేజ్ నెంబర్ 46 పేజ్ నెంబర్ 46 చూడండి ఏక్ బార్ ఏక్ పరీ థీ ఏక్ దిన్ ఉస్నే ఘోషణా కీ కి జిస్ ప్రాణి కా బచ్చా సబ్సే జ్యాదా సుందర్ హోగా ఉసే मैं कीमती पुरस्कार दूंगी चूँ एक परी परी मीन्स फेरी देवदूत अटा कदा फेरी ओके परी अंटे देवदूत अन्ट एक बार ओक सारी एक परी थी ओक देवदूत उंडेद ओक देवकन्या उंदट ओके एक दिन ओक रोजु उसे घोषणा की आवड़ ఒక అనౌన్స్మెంట్ ఇచ్చిందంట घोषण एन అనౌన్స్మెంట్ घोषण मीन्स एन అనౌన్స్మెంట్ అనౌన్స్మెంట్ అంటే ఒక ప్రకటన చేసింది ఏమని घोषण की ఒక ప్రకటన చేసింది అది ఏమనగా जिस प्राणी का बच्चा ये प्राणी ओक्का पिल्ललु सबसे ज्यादा सुंदर होगा अंदर कंटे अंदंगा उंटारो अन्नीट कंटे अंदंगा उंटारो उसे वाटिकी मैं कीमती पुरस्कार दूंगी नेनु विलुवैनटुवंटि बहुमतिनि इस्तानु पुरस्कार एन अवार्ड अन्नमाट पुरस्कार एन अवार्ड అంటే అందంగా ఉన్న వాళ్ళకి ఒక గొప్ప అవార్డు ఇస్తానని ఎవరు పరి కౌన్ దియేగా పరి దియేగా కిస్కో దియేగా సబ్సే జ్యాదా సుందర్ బచ్చోకు ఓకే అన్నిటికంటే అందంగా ఉన్నటువంటి పిల్లల యొక్కకి పిల్లలకి తను ఒక కీమతి పురస్కారం విలువైనటువంటి ఒక అవార్డు గొప్ప బహుమతిని ఇస్తానని ఓకే నెక్స్ట్ చూడండి యహ సున్కర్ ఇది విని सभी प्राणी प्राणी अंटे एनिमल्स इदंता एक्कड़ जरुगुतुंदी ओक फारेस्ट अडविलो जरुगुतुंदी एक वन में यह हो रहा है उस वन के सभी जंतुओं अपने अपने बच्चों के साथ एक प्रांत में जमा हुए चूँ यह सुनकर इदिनी परी एपड़ैते ओक प्रकटन चेसिंदो अनौंसमेंट इच्चिंदि कदा अंदरिकन्ना अंदमैन पिल्ललु उन्न वाळ्ळकि नेनु बहुमति इस्तानु अनि सो अदि विन्नटुवंटि जंतुवुलन्नी कूडा अपने अपने बच्चों के साथ वारी वारी पिल्लल तो कलिसी एक स्थान पर जमा हो गए ఒక ప్లేస్ లో సమకూడిని అంట అంటే సమావేశం జరిగినప్పుడు ఎలా కూర్చుంటారో అలా అన్ని కూడా వాటి పిల్లలు తీసుకొని వచ్చి కూర్చున్నాయి ఓకే నెక్స్ట్ పరిని ఏక్ ఏక్ కర్కే सभी बच्चों को ध्यान से देखा పరిని పరి ఫెయిరీ ఏం చేస్తుంది अपने एक एक करके ఒక్కొక్కరిగా सभी बच्चों को अंदर పిల్లల్ని देखा చూసిందంట ఏం చేస్తుంది ఒక్కొక్కల్ని అబ్జర్వ్ చేస్తుందంట అందరికన్నా అందంగా ఎవరు ఉన్నారో చూడాలి కదా సో ఒక్కొక్కల్ని ఒక్కొక్క తల్లిని పిల్లల చూస్తూ ఉంది जब अपने बंदरिया के चपटी नाक वाले बच्चे को देखा ఎప్పుడైతే जब उसने ఎప్పుడైతే అది बंदरिया के चपटी नाक वाले बच्चे को देखा ఎప్పుడైతే బందర్ యొక్క ఇక్కడ మీ కింద పిక్చర్స్ కనబడుతుంది పిక్చర్ కనబడుతుంది చూడండి కనిపిస్తుందా ఇక్కడ చూడండి ఇక్కడ ఉంది కదా బందరియా ఈ బందరియా దాని
బచ్చా ఓకే తన యొక్క పిల్లని పట్టుకొని కూర్చుంది ఎప్పుడైతే ఈ పరి కోతిని దాని యొక్క పిల్లని అది ఎలా ఉందంట దాని పిల్ల కోతి యొక్క పిల్ల చప్పటి నాకువలి చప్పిడి ముక్కు ఉన్నటువంటి తన పిల్లని చూసి తో వహ బోలి అప్పుడు ఈ పరి చెప్పిందంట ఏమని ఛీ కిత్నా కురూప్ హై యహ్ బచ్చా అబ్బో ఇదంతా అగ్లీగా ఉందో ఈ చైల్డ్ అని అందట ఎవరిని చూసి ఈ బందర్ యొక్క బచ్చాను చూసి కోతి పిల్లని చూసి ఈ చప్పుడు ముక్కేసుకుని ఉన్నటువంటి కోతి పిల్లని చూసి ఏమంది పరి అబ్బో ఇది చాలా అగ్లీగా ఉంది కురూప్ అంటే అగ్లీ అబ్బో ఇది చాలా అగ్లీగా ఉంది ఈ చైల్డ్ ఇస్కే మాతా పితా కోతో కభీ పురస్కార్ మిల్ నహీ సక్తా ఈ ఈ చైల్డ్ యొక్క పేరెంట్స్ మాత్రం ఏ విధమైనటువంటి బహుమతి లభించదు ఇది చాలా అగ్లీగా ఉంది కాబట్టి వీళ్ళ పేరెంట్స్కి ఏ విధమైనటువంటి అవార్డు కానీ బహుమతి కానీ లభించదు అని అందంట నెక్స్ట్ పేరా చూడండి అమ్మా పరీకి యహ్ బాత్ సున్కర్ ఎప్పుడైతే ఈ దేవకన్య మాట్లాడదో అవి విని బచ్చేకి మా ఆ కోతి పిల్ల యొక్క తల్లి దిల్కో గహరీ చోట్ పహుంచి దాని మనసులో చాలా గట్టి గాయం అయ్యిందంట చాలా బాధ కలిగిందంట వాళ్ళ అమ్మకి ఈ కోతి పిల్లని చూసి అదేమంది పరి ఏమంది చీ ఇది చాలా అగ్లీగా ఉంది దీనికి అసలు పురస్కారమే రాదు వీళ్ళ అమ్మ నాన్నకి ఎటువంటి పురస్కారం ఇవ్వను ఎటువంటి బహుమతి లభించదు అని అంది కదా అది విన్న వెంటనే వాళ్ళ అమ్మకి చాలా బాధ కలిగిందంట ఉస్నే అప్నే బచ్చేకో అప్నే హృదయసే చిప్కాలియా ఏం చేసిందంట ఆ కోతి పిల్లని ఇలా దగ్గరికి తన హృదయానికి ఇలా హత్తుకుందంట ఓకే అలా హత్తుకొని ఏం చేసింది ఉస్కే కాన్కే నికట్ అప్నా ముహ్సే ముహ్ లే జాకర్ బోలి ఇలా పట్టుకున్నప్పుడు ఇలా ఉంటుంది కదా ఈ కోతి పిల్ల చెవి దగ్గరికి తన మూతిని తీసుకెళ్ళి ఇలా చెప్పిందంట ఏమని తూ చింతా నాకర్ మేరే లాల్ నా బిడ్డైన ఓ నా చిన్ని కన్నయ్య నువ్వేమాత్రం బాధపడకు మేరే లియే తూ హీ సబ్సే సుందర్ బచ్చా హై నా వరకు నాకు నువ్వే అందరికన్నా అందమైన దానివి మై తుజే బహుత్ ప్యార్ కర్తీ హూ నేను నిన్ను చాలా ఎక్కువగా ఇష్టపడతాను అందరికన్నా నువ్వే నాకు అందరికన్నా అందంగా ఉన్నట్టు నువ్వే అందరికన్నా అందంగా ఉన్నట్లు కనపడతావు నిన్ను నేను ఎక్కువగా ప్రేమిస్తాను నాకు అందరికన్నా నువ్వే ఎక్కువ ఇష్టం అని చెప్పిందంట మేరే లియే తో హీ సబ్సే బడా పురస్కార్ హై మేరే లియే తో తూ హీ బడే సబ్సే పురస్కార్ హై నాకు సంబంధించినంత వరకు అన్నిటికన్నా గొప్ప వరం ఏంటి అంటే నువ్వే నాకు గొప్ప వరానివి నువ్వే నాకు దొరికినటువంటి ఒక గొప్ప బహుమతివి ఓకే నెక్స్ట్ ముజే కోయి దూసరా పురస్కార్ చాహియేకి నహీ నువ్వున్నావు కదా నాకు గొప్ప దేవుడే నాకు నిన్ను ఒక గొప్ప బహుమతిగా ఇచ్చాడు నువ్వుండగా నాకు ఇంకా వేరే పురస్కారాలు అనేవి అవసరం లేదు కాబట్టి నువ్వు ఏమాత్రం బాధపడకు అని చెప్పి ఈశ్వర్ తుజే లంబి ఆయుదే భగవంతుడు నీకు గొప్ప ఆయుష్ని ఎక్కువ ఆయుష్ని ఇవ్వాలని కోరుకుంటున్నా కాబట్టి నువ్వేమీ బాధపడకు అని చెప్పింది బచ్చం చూడు బచ్చం దునియాకి కోయి బి చీజ్ మాకే ప్యార్కి బరాబర్ నహీ కర్ సక్తి దీనివల్ల మనకేం తెలిసింది బిడ్డ ఎలా ఉన్నా సరే అమ్మ ప్రేమ అనేది ఏమాత్రం తగ్గదు బిడ్డలు అందంగా ఉన్నా అందంగా లేకపోయినా అలాగే తల్లి ఎక్కువగా పిల్లల్ని ప్రేమిస్తుంది అలాగే ఈ తల్లి ప్రేమకి సరిపోయేది సాటి వచ్చేది అనేది ఇంక ఈ ప్రపంచంలో ఎక్కడా ఉండదు ఓకే సో అంటే మనకి తల్లిని మించిన మనం తల్లి అమ్మని గురించి బాగా చదువుకున్నాం కానీ ప్రతి అమ్మకి కూడా అందరి పిల్లకన్నా తన పిల్లలే అందమైన వాళ్ళని తన పిల్లలే మంచి వాళ్ళని తన పిల్లలే గొప్పవాళ్ళని ప్రతి తల్లి అలాగే అనుకుంటుంది అవునా అలాంటప్పుడు మనం ఏం చేయాలి మనం కూడా మన అమ్మకి నచ్చినట్టుగా ఉండాలి మంచి పనులు చేయాలి మంచి పేరు తెచ్చుకోవాలి అమ్మకి అమ్మ హ్యాపీగా ఉండేలాగా మనం చేయాలి అవునా ఓకే సో ఈ లెసన్ మొత్తం మీకు బాగా అర్థమైంది అనుకుంటాను నేను ఒకసారి మళ్ళీ ఫస్ట్ నుంచి ఓన్లీ లెసన్ రీడ్ చేస్తా మీరు అబ్జర్వ్ చేయండి ఎలా చదువుతున్నా ఏ వర్డ్ని ఎలా చదువుతున్నామో ఫింగర్ పెట్టి ఫాలో అయ్యి వినండి తర్వాత మీరు లెసన్ని రీడ్ చేయండి ఓకేనా చూడండి ఏక్ బార్ ఏక్ పరీతి ఏక్ దిన్ ఉస్నే ఘోషణా కీ జిస్ ప్రాణీ కా బచ్చా
सबसे ज्यादा सुंदर होगा उसे मैं कीमती पुरस्कार दूंगी। यह सुनकर सभी प्राणी अपने अपने बच्चों के साथ एक स्थान पर जमा हो गए। परी ने एक एक करके सभी बच्चों को ध्यान से देखा। जब उसने बंदरिया के छपटी नाक वाले बच्चे को देखा तो वह बोली, छी कितना कुरूप है यह बच्चा, इसके माता पिता को तो कभी पुरस्कार मिल नहीं सकता। परी की यह बात सुनकर बच्चे की माँ के दिल को गहरी चोट पहुंची। उसने अपने बच्चे को अपने हृदय से चिपका लिया और उसके कान के निकट अपना मुंह ले जाकर बोली, तू चिंता ना कर मेरे लाल, मेरे लिए तू ही सबसे सुंदर बच्चा है, मैं तुझे बहुत प्यार करती हूँ, मेरे लिए तो तू ही सबसे बड़ा पुरस्कार है, मुझे कोई दूसरा पुरस्कार चाहिए ही नहीं, ईश्वर तुझे लंबी आयु दे। बच्चों, दुनिया की कोई भी चीज माँ के प्यार की बराबरी नहीं कर सकती। ओके माँ, सो इक मन की कोई मीनिंग्स नैन लेसन वाई राशा कदा इंका कोई उन्नीस सुंदर अंटे ब्यूटिफुल सुंदर ब्यूटिफुल प्राणी एन एनिमल हृदय हॉर्स ज्यादा मोर ओके टेक्स्ट बुक लो आर्डर ला लेवु इवि नेनु मामूलुगा रासानु ओके नेनु ओकसारि मीनिंग्स चेप्तानु चेप्पनु परी ए एफ ए आई आर वाई फेरी ए फेरी घोषणा ए एन एन A N N O U N C E M E N T an announcement पुरस्कार A N N A W A R D award an award कुरूप U Z L Y ugly next सुंदर कंपिसनेट मीनिंग्स सुंदर B E A U T I F U L beautiful Prani, A-N-N, A-N-I, M-A-L, an animal. Hrudai, H-E-A-R-T, heart. Jyada, M-O-R-E, more. Okay? So once again, Pari, a fairy. Ghoshna, an announcement. Puraskar, an award. Kuruk, ugly. Sundar, beautiful. Prani, an animal. Hrudai, heart. Jyada, more. Okay, ma'am. So today class completed. Thank you.